హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. మనం ఎదురు చూస్తున్న గ్రామీణ బ్యాంక్ అటెండర్ ఉద్యోగాల భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ ఈరోజే అఫీషియల్గా విడుదలైంది. సో అలా విడుదలైంది మీకు వీడియో అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఈసారి జాబ్ కొట్టడానికి ఇంకొంచెం మనకు ఎక్కువ శాతం ఇక్కడ వీళ్ళు అవకాశం కల్పిస్తున్నారు. చాలా మార్పులు అయితే చేశారు. మనకు కేవలం 10వ తరగతి మాత్రమే అర్హత, పోస్టులు కూడా 100కు పైగా అయితే ఉన్నాయన్నమాట. సో మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. చేరగానే 35,000 రూపాయల జీతంతో సొంత గ్రామంలో మనము బ్యాంకీ అటెండర్ ఉద్యోగాలు అయితే పొందొచ్చండి. సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అవకాశాన్ని మిస్ చేయొద్దు. 5 ఏళ్ల తర్వాత వచ్చింది, ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే. దానికి అనుగుణంగానే చాలా మార్పులు అయితే చేశారు ఈ యొక్క నోటిఫికేషన్లో, అవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే అంతకంటే ముందుగా నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. జాబ్ నీడ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్లలో పెట్టుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది, తప్పకుండా చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మనకిది అధికారిక నోటిఫికేషన్ అండి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంక్ అన్నమాట ఇది. సో మనకు రూరల్ ఏరియాస్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాటి యొక్క ఎదుగుదల కోసం, అభివృద్ధి కోసం, అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన అవసరాల కోసం ఈ బ్యాంక్ అయితే పెట్టడం జరిగింది. మనకు అధికారిక నోటిఫికేషన్ ఆఫీస్ అటెండర్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. ఓకే, సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా డేట్స్ ఇచ్చారు చూడండి. 2 అక్టోబర్ నుంచి 21 అక్టోబర్ వరకు ఆన్లైన్లో మనం వీటికి అప్లై చేసుకోవాలి. 21 నవంబర్న ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్లో చాలా మార్పులు అయితే చేశారు. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఏమి ఇచ్చారు అంటే, ద సెలక్షన్ విల్ బి డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే ఇక్కడ మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏమీ లేదన్నమాట ఈసారి, కేవలం ఒక్క ఎగ్జామ్. సో 120 క్వశ్చన్లు 120 మార్కులకు 90 నిమిషాల టైం, అంటే 1.5 గంట సమయం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి, లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే, ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా 30 మార్క్స్కు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో. సో టోటల్గా 120 మార్కులకైతే మనకు ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా సో డైరెక్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. అంటే ఇందులో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే. సో మార్పులు ఏంటి అంటే చూడండి, ప్రీవియస్ నోటిఫికేషన్లో మీకు స్క్రీన్ పెయిన్ చూపిస్తున్నాను. మనకేంటంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఉంటుంది 1.5 గంట సమయం, తర్వాత అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మెయిన్స్కి ఎంపిక చేస్తారు, అది కూడా గెట్ ఆన్ అవ్వాలి మనము. అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు డైరెక్ట్ మీకు ఎగ్జామ్ పెడతారు, అందులో వచ్చిన మార్కుల ఆధారంగా మనకు ఎల్పిటీకి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఎల్పిటీలో కూడా చాలా మార్పులు అయితే చేశారండి. ఏంటంటే మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని అంటే దాన్ని రాయాల్సిందే అన్నమాట. ఇంతకుముందు మనకు ఆ యొక్క స్టేట్ అధికారిక భాష మీద చదివి ఉంటే 10th వరకు మీకు ఎటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా రాయాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా ఇందులో క్వాలిఫైయింగ్ అవ్వాల్సిందే అని చెప్పడం జరిగింది. సో ఇది ఒక మార్పు అన్నమాట. సో డైరెక్ట్గా మనకు ఒక ఎగ్జామ్ పాస్ అయితే ఈ జాబ్స్ అయితే కొట్టచ్చు. చూడండి, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టాలి అంటే మనకు అర్హత ఏముండాలి ఫ్రెండ్స్? మనకు ఈ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ 10th స్టాండర్డ్ ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ అవ్వాలి అంతే అండి. 10వ తరగతి చదివిన వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు, బాగా వినండి, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు, అలాగే ఇంటర్ చదివి ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంతే అండి. సో ఇంకంతకంటే ఎక్కువ అంటే చూడండి, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో, లేదంటే అంతకంటే ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటారో, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే డిగ్రీ అర్హత ఉంది మీకు, సో మీరు అప్లై చేయకూడదు. ఇంకా పీజీ, ఇంకా అంతకు పైగా ఏ అర్హతలు ఉన్నాయో మీరు అస్సలు అప్లికేషన్ పెట్టుకోకూడదు. చాలామంది ఒక క్వశ్చన్ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎలా తెలుస్తుందన్న, మనం 10th ఇంటర్ సర్టిఫికేట్లు మాత్రమే కదా పెట్టేది, సో అప్లై చేసేస్తామంటారు. సో ఫ్రెండ్స్, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెకింగ్ చేస్తారు మీకు జాబ్ ఇచ్చేటప్పుడు. సో మీరు ఎంతవరకు చదివారు, ఏంటి, టీసీ అడుగుతారనమాట. ఓకేనా? సో కాబట్టి ఖచ్చితంగా దొరికిపోతాం మనము బ్యాక్గ్రౌండ్ చెకింగ్లో దొరికిపోతాం. సో ఇలాంటి తిక్క పనులు చేయొద్దు. సో 10th ఇంటర్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి, పోటీ అనేది చాలా తగ్గిపోతుంది. ఇంకొక విషయం కూడా మీరు చాలా బాగా గమనించాలి. సో ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, దాంతోపాటు ఇన్ అడిషన్ టు ద అబోవ్ మీకు ఈ దీంతోపాటు ద క్యాండిడేట్ షుడ్ బి ఏ డొమైసిల్ ఆఫ్ ది స్టేట్ యూటీ కమింగ్ అండర్ ద రీజనల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది రీజనల్ ఆఫీస్ టు విచ్ హీ అప్లయింగ్ ఫర్.
సో మనం ఎక్కడైతే అప్లై చేస్తున్నామో ఆ రీజనల్ ఆఫీస్ ఉంటుంది కదా, అది మీ యొక్క స్టేట్కి సంబంధించి, అంటే ఆ స్టేట్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఏపీ వాళ్ళ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏపీ వాళ్ళే అప్లై చేసుకోవాలి, తెలంగాణ వాళ్ళ దానికి తెలంగాణ వాళ్ళే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అక్కడ తెలుగు ఉంది కదా, ఇక్కడ తెలుగు ఉంది కదా, మేము ఏపీకి అప్లై చేసుకుంటామంటే కుదరదు. అదే వాళ్ళు చాలా క్లియర్గా బోల్డ్ అక్షరాలు చూడండి, ఇది నార్మల్, ఇది బోల్డ్ అక్షరాల్లో ఇచ్చారు. సో మీరు ఈ క్వాలిఫికేషన్తో పాటు ఖచ్చితంగా ఆ డొమెసిల్ ఏదైతే మీరు స్టేట్కి అప్లై చేస్తున్నారో, అప్లయింగ్ ఫర్, సో ఏ దానికి అప్లై చేస్తున్నారు, రీజనల్ ఆఫీస్కి అప్లై చేస్తున్నారో, అది ఖచ్చితంగా దానికి సంబంధించిన డొమెసిల్ క్యాండిడేట్ అయి ఉండాలి. దానికి సంబంధించిన చూడండి, బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు కాల్ ఫర్ ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డొమెసిల్ స్టేటస్ ఆఫ్ ది క్యాండిడేట్. సో మీకు అడుగుతుంది ఆధార్ కార్డు అడుగుతుంది, సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది మీరు ఏపీ వాళ్ళ కాదా అని చెప్పి. సో సపోజ్ మీరు తెలంగాణకు అప్లై చేసుకున్నారనుకోండి, లేకపోతే వేరే స్టేట్కి అప్లై చేసుకున్నారనుకోండి, లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదా, హిందీ ఉంది కదా అని చెప్పి, సో మీరు దానికి సంబంధించిన డొమెసిల్ సర్టిఫికేట్ తీసుకోవడంలో ఇబ్బంది పడతారు, అప్పుడైనా మీకు రిస్క్ వస్తుంది. కాబట్టి మీ స్టేట్కే అప్లై చేసుకోండి, వేరే స్టేట్లకు అప్లై చేయొద్దు. అది కూడా ఒక్క స్టేట్కే అప్లై చేయాలి. మేము ఏపీకి అప్లై చేస్తాం, అలాగే వేరే స్టేట్కి కూడా అప్లై చేస్తామంటే అది కూడా కుదరదని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఎక్కడ మిస్ చేయొద్దు. ఇక మీ వయసు మినిమం 18 ఏళ్ళు, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు ఉండొచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ అయితే ఉందండి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకే, సో ఇక మనకు శాలరీ కూడా చాలా బాగా పెరిగిందండి. ఈ యొక్క ఉద్యోగాలకు శాలరీ అనేది ఇంతకుముందు 24,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉండేవాళ్ళు సెలెక్ట్ అయిపోతే, కానీ ఇప్పుడు 35,000 రూపాయలు జీతం ఇస్తున్నారండి. చూడండి ఇక్కడ ఎమాల్యుమెంట్స్ అండ్ సర్వీస్ కండిషన్స్ చూసుకుంటే, సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి ఎంత వస్తుందంట, మంత్లీ గ్రాస్ ఎమాల్యుమెంట్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 35,000 రూపీస్, 35,000 రూపాయల జీతం పొందొచ్చు చేరగానే. నిజంగా మంచి శాలరీ అని చెప్పచ్చు సొంత గ్రామంలో. సో అటెండర్ జాబ్స్ అనమాట. సో 10th అర్హతతోనే మనకు 35,000 రూపాయలు జీతం ఇస్తున్నారంటే ఇది నిజంగా మంచి జీతం అని చెప్పచ్చు. ఎవరు మిస్ చేయదు ఈ యొక్క జాబ్స్ని మాత్రము. సో ఇక్కడ మనకు ఆ సెంటర్స్ ఇవ్వడం జరిగింది, ఫీజు ఎంత కూడా ఇవ్వడం జరిగింది, ఎగ్జామ్స్ ఎక్కడ పెడతారు ఏంటి అని చెప్పి. మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఎక్స్ సర్వీస్మెన్కి 50 రూపాయలు మాత్రమే ఉంటుంది ఫీజు అనేది, మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపాయల ఫీజు అయితే ఉంటుందండి. ఇది ఆన్లైన్లో పే చేయాలి మీరు. ఇక మీరు ఎగ్జామ్ని ఎక్కడ రాయాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎక్కడ రాసుకోవాలి ఎగ్జామ్స్ అంటే మనకి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ అయితే ఇచ్చారండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు, సో ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చెప్పేశాను మీకు, వయసు, అర్హత, జీతం ఎంత వస్తుంది, సో ఎవరు అప్లై చేయాలి, ఎక్కడికి అప్లై చేయాలి, సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అప్లై లింక్స్ అయితే కింద ఉన్నాయి, త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.